జగ్గు ఒక నిజాయితీ గల వ్యక్తి. అతను టాంగాని నడుపుతూ ఉంటాడు. జగ్గు, నేను ఫతేగంజ్కి వెళ్ళాలి. ఎంతసేపట్లో వెళ్తాం? కూర్చోండమ్మా, ఇంకో ముగ్గురు నలుగురు ఎక్కితే అప్పుడు దింపేస్తాను. టాంగా వెళ్తూ ఉంటుంది. ఊరి వాళ్ళందరూ ప్రయాణం సమయంలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఢాకేరామ్ కూతురు బాబురామ్ కొడుకుతో పారిపోయింది. ఢాకేరామ్ వాళ్ళిద్దరినీ వెతకడానికి రుద్రపూర్కి వెళ్లాడు. ఈ అమ్మాయిలకి అబ్బాయిలకి మొబైల్ ఫోన్స్ కొనిస్తే ఇలాగే ఉంటుంది మరి. మొబైల్లో పాడు చేసే పిల్లల్ని. నాకొక విషయం చెప్పండి, మొబైల్ లేనప్పుడు ఇటువంటి సంఘటనలు ఏమీ జరగలేదా? పాడవాలి అనుకునే వాళ్ళని ఎవరు మాత్రం ఆపగలరు? అయినా వాళ్ళిద్దరు వెళ్ళిపోతే అందులో తప్పేముంది? ప్రేమించుకున్నారు ఒకరినొకరు, కలిసి ఉండాలి అనుకున్నారు, అందుకే వెళ్ళిపోయారు. ఊళ్ళో కలిసి ఉండటానికి వాళ్ళకి స్వేచ్ఛ దొరికితే పారిపోవాల్సిన అవసరం వాళ్ళకెందుకు వస్తుంది? ఇదిగో జగ్గు, నువ్వెందుకు ఇంత మౌనంగా ఉన్నావు? నీ పెళ్లి విషయం ఎంతవరకు వచ్చింది? ఇంతవరకు ఏమీ జరగలేదు బాబాయ్. సోన్పూర్ నుంచి సంబంధం వచ్చింది, వాళ్ళు ఇంతవరకు సమాధానమే చెప్పలేదు. నీ పెళ్లి నేను జరిపిస్తాను. నీల్గంజ్ గ్రామానికి చెందిన అమ్మాయి ఉంది. ఐదుగురు అన్నదమ్ములకి ఒక్కగానొక్క చెల్లెలు. ఆదివారం నాడు నువ్వు నాతో పాటు అమ్మాయి వాళ్ళ ఇంటికి రా. ఆదివారం రోజున జగ్గు జుమన్ బాబాయ్తో కలిసి అమ్మాయి ఇంటికి వెళ్తాడు. అమ్మాయి అందంగా ఉంటుంది. జగ్గు తనని చూడగానే ఇష్టపడతాడు. కొన్ని రోజుల్లోనే జగ్గు వాళ్ళింట్లో పెళ్లి జరుగుతుంది. అమ్మాయి పేరు అన్నపూర్ణ. అన్నపూర్ణ మాటల్లో చాలా చురుగ్గా ఉంటుంది. అలాగే తినడంలో కూడా ముందుండేది. ఇవాళ సాయంత్రం మీరింటికొచ్చేటప్పుడు నా కోసం 2 కిలోల మిఠాయిలు తీసుకురండి. ఏంటి బాబు, మధ్యలో టాంగా ఆపేసి ఎక్కడికి వెళ్తున్నావు? 5 నిమిషాలు ఆగండి పిన్నిగారు, నా భార్య మిఠాయిలు అడిగింది. బన్సీబాయ్, 2 కిలోల మిఠాయిలు ప్యాక్ చెయ్యి. చూస్తుంటే ఇవాళ భోజనానికి బదులు మిఠాయిలు తినేటట్టున్నావే. నేను తిన్నాను, నా భార్య తింటుంది. జగ్గు మిఠాయిలను తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఇదిగో అన్నపూర్ణ, నీ మిఠాయిలు. నాకు చాలా ఆకలిగా ఉంది, త్వరగా భోజనం వడ్డించు. నేను వంట చెయ్యలేదు, కూరగాయలున్నాయి, కూర చేసుకోండి, పిండి కలిపి చపాతీలు చేసుకోండి. జగ్గు ఏమనుకుంటాడంటే భోజనం చేయడానికి ముందు కొన్ని మిఠాయిలు తినాలి అని. కాని ఎప్పుడైతే జగ్గు మిఠాయిల మీద చెయ్యి పెడతాడో అన్నపూర్ణ తనని అప్పుడు ఆపుతుంది. నువ్వెందుకు నా మిఠాయిలు తింటున్నావు? నీకోసం మిఠాయిలు తీసుకురాలేదా? అవునవును, నాకోసం తెచ్చుకోవటం మర్చిపోయాను, క్షమించు. నేను వంట చేసుకుని తింటానులే. మరుసటి రోజు ఉదయం జగ్గు టాంగా తీసుకుని బయలుదేరబోతూ ఉంటే అన్నపూర్ణ ఇలా అంటుంది. ఇవాళ సాయంత్రం ఇంటికొచ్చేటప్పుడు 2 కిలో మైసూర్ పాక్, 1 కిలో రబడి, 1/2 కిలో బర్ఫీ తీసుకురండి. ఆ రోజు కూడా సాయంత్రం జగ్గు అన్నపూర్ణ అడిగిన వాటినన్నిటినీ కొనుక్కుని వస్తాడు. జగ్గు సొంతంగా వంట చేసుకుంటాడు. అన్నపూర్ణ ప్రతిరోజూ ఖరీదైన మిఠాయిలు తింటుంది. జగ్గు తన భార్య అందానికి ముగ్ధుడైపోతాడు. అందుకని తను తన భార్య అడిగిన ప్రతి కోరికను నెరవేరుస్తూ ఉంటాడు. ఇంటి పనులన్నీ చెయ్యకపోయినా సరే తన మీద కోప్పడడు. కాని అన్నపూర్ణ కోరికలు రెట్టింపవుతూనే ఉంటాయి. జగ్గు సంపాదన తక్కువగా ఉంటుంది. అందుకని ఒకరోజు జగ్గు కష్టాల పాలవుతాడు. రేపు నేను ఆ అన్నపూర్ణాదేవికి పూజ చేస్తాను, దానికోసం 11 రకాల మిఠాయిలను ప్రసాదంగా పెడతాను, మీరు 11 రకాల మిఠాయిలు తీసుకురావాలి. అన్నపూర్ణ జగ్గుకి మిఠాయిల లిస్టును ఇస్తుంది. ఆ మిఠాయిలన్నీ కూడా 1 కిలో కావాలని రాసుంటుంది. జగ్గు ఆ రోజు 3 ట్రిప్పులు ఎక్కువగా వేస్తాడు. అయినా సరే 11 కిలోల మిఠాయికి కావలసిన డబ్బుల్ని సేకరించలేకపోతాడు. జగ్గు తన స్నేహితుడి ఇంటికి వెళ్తాడు. శంకర్, నాకు 500 అప్పిస్తావా? రేపు నీకు తిరిగిస్తాను. మరేం పర్వాలేదు జగ్గు, నెమ్మదిగా ఇదువులే. జగ్గు అప్పు తీసుకుని వెళ్తాడు. కాని 1 కిలో మిఠాయి అయినా తక్కువ పడతాయి. నా దగ్గర 10 రకాల మిఠాయిలున్నాయి. నీకు 11వ రకం మిఠాయి కావాలనుకుంటే నువ్వు పట్నం వెళ్లాల్సి ఉంటుంది. నేను పట్నం వెళ్తే ఎక్కువ ఖర్చు అవుతుంది, రాత్రి కాబోతుంది, నా దగ్గర డబ్బులు కూడా ఎక్కువగా లేవు. పట్నంలో మిఠాయిలు ఎంత ఖరీదుగా ఉంటాయో ఏంటో. జగ్గు 10 రకాల మిఠాయిలు తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఇవాళ చాలా ఆలస్యం చేశారు, నేనెప్పటినుంచో పూజ కోసం ఎదురు చూస్తున్నాను. మిఠాయిల కోసం ఏర్పాటు చేయడానికి ఆలస్యమైంది, ఇదిగో నీవు అడిగినవి. అన్నపూర్ణ మిఠాయిలు తీసి చూస్తుంది. ఇదేంటి, 11వ రకం ఎక్కడా? అది నిజానికి 11వ రకం ఊళ్ళో దొరకలేదు, దానికోసం పట్నం వెళ్లాల్సి వస్తుంది. అయితే పట్నం వెళ్లి రావాల్సింది కదా. పట్నం వెళ్తే ఖర్చు ఎక్కువ అవుతుంది, మిఠాయిల కోసం డబ్బు సరిపోదు. మా పూర్వీకుల దగ్గర నుంచి ఇంట్లో ఈ పూజ చేస్తూ ఉంటాము. ప్రతిసారి 11 రకాల మిఠాయిలు పెడతాము. నువ్వు నా పూజకు భంగం కలిగించావు, నా కోరికల్ని నెరవేర్చలేకపోతున్నావు. నేను పుట్టింటికి వెళ్ళిపోతాను. వద్దన్నపూర్ణ, పుట్టింటికి వెళ్ళొద్దు. నేను నీ ప్రతి కోరికను తీరుస్తాను. నేను టాంగా నడపడం మానేసి ఇంకేదైనా పని చేస్తాను. నువ్వు మిఠాయిలు తయారు చేసే పని మొదలుపెట్టు. ఇప్పుడు నీ దగ్గర ఏవైతే డబ్బులు మిగిలాయో
వాటితో నువ్వు మరో కిలో మిఠాయిలు తీసుకురా. 11 రకాలు కాకపోయినా 11 కిలోలు ఉంటాయి కదా. అన్నపూర్ణ 11 కిలోల మిఠాయిలను ప్రసాదంగా పెట్టి మరుసటి రోజు మిఠాయిలన్నీ కూడా ఒంటరిగా తినేస్తుంది. ఈ మిఠాయిల్ని మగవాళ్ళు తినకూడదు, అమ్మవారి ప్రసాదం ఆడవాళ్ళు మాత్రమే తినాలి. ఇక ఈ ఇంట్లో నేను ఒక్కదాన్ని కదా ఆడదాన్ని. జగ్గు ఆశ్చర్యపోతాడు. ఇక అన్నపూర్ణ మిఠాయిలన్నీ కూడా తినేస్తుంది. జగ్గు తన టాంగాని అమ్మేసి మిఠాయి దుకాణాన్ని మొదలు పెడతాడు. రాత్రివేళ దుకాణం మూసేసిన తరువాత జగ్గు అన్నపూర్ణ కోసం ఏదో ఒక మిఠాయిని తీసుకుని వెళ్తాడు. ఎక్కువగా అన్నపూర్ణ జిలేబీలను అడుగుతూ ఉంటుంది. మీరు జిలేబీలు చాలా తక్కువగా తీసుకొస్తున్నారు, నేను ప్రతిరోజు సాయంత్రం దుకాణానికి వచ్చేస్తాను. అన్నపూర్ణ దుకాణానికి వెళ్లటం మొదలు పెడుతుంది. జగ్గు ఎన్ని మిఠాయిలు తయారు చేస్తాడో వాటిల్లో సగం అన్నపూర్ణనే తినేస్తుంది. జగ్గుకి వ్యాపారంలో నష్టం కలుగుతూ ఉంటుంది. అయినా సరే భార్య ఎక్కడ పుట్టింటికి వెళ్లిపోతుందోనని ఆ భయంతో జగ్గు తనకి తెలిసిన వాళ్లందరి దగ్గర అప్పు చేసి మిఠాయిలు తయారు చేసే పనిని కొనసాగిస్తూ ఉంటాడు. కాని అలా ఎంతకాలం జరుగుతుంది? మొత్తానికి ఒకరోజు అప్పు ఇచ్చిన వాళ్లందరూ జగ్గు ఇంటికి చేరుకుంటారు. జగ్గు, నువ్వు మంచివాడివి, అందుకనే నీకు మేము డబ్బులు ఇచ్చాము. కాని నువ్వు అప్పు తీసుకుని మర్చిపోతున్నావు. ఇస్తే మా అప్పును తిరిగివ్వు, లేదా ఇంటిని ఖాళీ చెయ్యి. మీ ఇంటిని అమ్మేసి మేము మా డబ్బులు వసూలు చేసుకుంటాము. జగ్గు దగ్గర డబ్బులైతే లేవు, అందుకని తన ఇంటిని అమ్మేస్తాడు. అప్పుల వాళ్లందరూ తమ తమ డబ్బులు తీసుకుని వెళ్లిపోతారు. నువ్వు కొన్ని రోజుల వరకు చిన్న గుడిసెలో ఉండగలవా? నేను పట్నం వెళ్లి పనిచేసి అక్కడి నుంచి డబ్బులు సేకరించుకుని తిరిగి వస్తాను. కాని దానికి కొంచెం సమయం పడుతుంది. నేను ఏ పాకలోనూ ఉండలేను. ఇంకా నేనేం తినాలి? అసలు నీ దగ్గరిప్పుడు ఒక్క రూపాయి కూడా లేదు కదా. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అన్నపూర్ణ ఎప్పుడైతే పుట్టింటికి వెళ్తుందో అప్పుడు బన్సీ వంటవాడి దృష్టి తన మీద పడుతుంది. ఇదిగో జగ్గు భార్య, ఎక్కడికెళ్తున్నావు? జగ్గు ఎక్కడ? ఇప్పుడు నాకు అతనికి ఏ సంబంధమూ లేదు. అతను రోడ్డున పడ్డాడు. ఇదిగో 100 రూపాయలు, నాకు జిలేబీలివ్వు. బన్సీ వంటవాడు అన్నపూర్ణ అందానికి ముగ్ధుడవుతాడు. నేను నీ దగ్గర డబ్బులు తీసుకోను. నా దగ్గర మిఠాయిలకి ఏ లోటు లేదు. ఇప్పుడు నా దుకాణంలో 15 రకాల మిఠాయిలున్నాయి. నీకు కావాలంటే నన్ను పెళ్లి చేసుకో, ఎన్ని జిలేబీలైనా తినడానికి ఇస్తాను. అన్నపూర్ణకి ప్రశాంతంగా తిని పడుకోవడమే ఇష్టం. తను బన్సీని పెళ్లి చేసుకుంటుంది. జగ్గు అనుకుంటాడు తను పట్నం వెళ్లి డబ్బులు సంపాదిస్తాడు, ఆ తర్వాత అన్నపూర్ణాన్ని తన దగ్గరికి తీసుకువెళ్తాడు అని. కాని ఎప్పుడైతే జగ్గుకి తెలుస్తుందో అన్నపూర్ణ 2వ పెళ్లి చేసుకుంది అని, అప్పుడు తన ప్రేరణ ముక్కలవుతుంది. జగ్గు తన ఖర్చుల కోసమైతే డబ్బు సంపాదించాల్సిందే, అందుకని తనింతకు ముందులా టాంగా నడిపే పనిని మొదలు పెట్టాలి అనుకుంటాడు. జగ్గు దగ్గర గుర్రాన్ని కొనడానికి కూడా డబ్బులు లేవు. అతను అడవిలో ఏదైనా అడవి మృగం దొరుకుతుందేమోని వెతుకుతాడు. చాలాసేపు వెతికిన తర్వాత కూడా తనకి గుర్రం కనిపించదు. అలసిపోయి చెట్టు కింద కూర్చుంటాడు. గుర్రం కాకపోయినా కనీసం గాడిదో కంచరగాడిదో దొరికినా సరిపోతుంది, లేకపోతే నేను ఆకలితో చనిపోవాలి. జగ్గు దృష్టి తన ఎదురుగా ఉన్న చెట్టు మీద పడుతుంది. ఆ చెట్టు తొర్ర ఒక మనిషి ఆకృతిలో కనిపిస్తుంది. జగ్గు ఒక బలమైన కర్రతో చెట్టు తొర్రని కొట్టడం మొదలు పెడతాడు. జగ్గు చెట్టు తొర్రలో నుంచి ఆ మనిషిలాంటి ఆకృతిని బయటికి తీయాలనుకుంటాడు. కాని చెట్టు తొర్రలో నుంచి ఒక ముసలి వ్యక్తి బయటికి వస్తాడు. ధన్యవాదాలు బాబు, నువ్వు నన్ను ఇక్కడి నుంచి విముక్తిని చేశావు. మీరెవరు? ఈ చెట్టులు ఎందుకు బందీగా ఉన్నారు? నా పేరు రామ్దాస్. నాకొక కూతురు ఉండేది, తనకి వైద్యం లేని వ్యాధి వచ్చింది. వైద్యులు ఏం చెప్పారంటే, వేల సంవత్సరాల పురాతన నాగు విషం ద్వారానే నా కూతురికి నయం చేయగలము అని. నేను ఆ పాము కోసం వెతుక్కుంటూ అడవిలోకి వచ్చాను. నాకు అడవిలో ఇమల్తీ ఎక్స్ప్రెస్ కనిపించింది. అది ఈ అడవిలో కాస్త ముందుకు వెళితే కనిపిస్తుంది. నేను ఇప్పుడే అది నీకు చూపిస్తాను. కానీ ముందు నువ్వు నా కథను పూర్తిగా వినాలి. ఇమర్తీ ఎక్స్ప్రెస్ నేను అక్కడే వదిలేశాను, ఎందుకంటే నా లక్ష్యం నా కూతుర్ని కాపాడుకోవటం. ఏ వైద్యుడైతే నా కూతురికి వైద్యం చేస్తున్నాడో అతను చనిపోయాడు. కానీ అతను నాగు విషంతో కూతురికి ఎలా వైద్యం చేయాలో దాని గురించి నాకు చెప్పాడు. నేను నా కూతుర్ని నాతో పాటు అడవులకు తీసుకుని వచ్చాను. మొత్తానికి 1000 పురాతనమైన నాగు కనిపించింది. నేను ఆ నాగును చంపి దాని విషాన్ని తీశాను. ఆ విషాన్ని నా కూతురు ముక్కు, చెవులు, కళ్ళల్లో, ఇంకా నోట్లో వేశాను. నా కూతురికి నయమయ్యింది. కాని ఆ నాగు జంటైన ఒక నాగిని నా వెంటపడింది. నాగిని నన్ను వెంబడించడం మొదలుపెట్టినప్పుడు నేను నా కూతుర్ని ఒక గుహలో దాచిపెట్టాను. ఆ తర్వాత పారిపోవాలనుకున్నాను, కానీ నాగిని నన్ను పట్టుకుంది.
తను నన్ను శపించి ఈ చెట్టులో బందిని చేసింది నేను 15 ఏళ్ల నుంచి ఇక్కడ బందీగా ఉన్నాను నా కూతురు ఇప్పుడు పెద్దదైపోయి ఉంటుంది నేను తనను చూడడానికే ఇంకా బతికున్నాను రామదాస్ జగ్గుని ఆ గుహ దగ్గరికి తీసుకువెళ్తాడు అక్కడే తన కూతుర్ని దాచిపెట్టి ఉంటాడు నాన్నగారు నేను మీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను అమ్మా నేను కూడా నిన్ను కలవడానికి ఎదురు చూస్తూ ఉన్నాను ఇప్పుడు నువ్వు చాలా అందంగా పెద్దదానివయ్యావు బాబూ జగ్గు నువ్వు నా కూతుర్ని వివాహం చేసుకుంటావా ఈ బాధ్యతల నుండి విముక్తి చెంది నేను ప్రశాంతంగా చనిపోతాను జగ్గు తనతో పెళ్ళికి ఒప్పుకుంటాడు మామగారు చనిపోయే ముందు మీరు నన్ను ఇమర్తి ఎక్స్‌ప్రెస్ దగ్గరికి చేర్చండి ఆ పద నేను నిన్ను అక్కడికి తీసుకువెళ్తాను రామదాస్ జగ్గుని చీకటి అడవిలోకి తీసుకువెళ్తాడు అక్కడ ఒక పెద్ద ట్రైన్ ఉంటుంది ఆ ఇంజిన్ మీద రాసి ఉంటుంది ఇమర్తి ఎక్స్‌ప్రెస్ అని ఇంజిన్ వెనుక పెద్ద పెద్ద జిలేబీలు ఉంటాయి ఇది ఇమర్తి ఎక్స్‌ప్రెస్ దీనికి ఎదురుగా ఉన్నది జిలేబీలు చెరువు నువ్వు ఈ జిలేబీల్ని అమ్ముకోవచ్చు ఇమర్తి ఎక్స్‌ప్రెస్ లోని జిలేబీలు తగ్గినప్పుడు నువ్వు చెరువులోని మరిన్ని జిలేబీల్ని తీసి ట్రైన్ లో పెట్టుకోవచ్చు ఆ మాట చెప్పి ముసలి వ్యక్తి చనిపోతాడు నీ పేరేంటి నా పేరు కోమల్ నేను డబ్బులు సేకరించేంత వరకు మనం ఆ గుహలోనే ఉందాం సరే నాకు ఇక్కడ ఏ ఇబ్బంది లేదు మరుసటి రోజు చెగ్గు ఇమర్తి ఎక్స్‌ప్రెస్ తీసుకుని ఊరికి వెళ్తాడు అన్ని ఎక్కువ పెద్ద పెద్ద జిలేబీలను చూడడానికి ఊరి వాళ్ళందరూ కూడా క్యూ కడతారు గ్రామస్తులారా ఇది ఇమర్తి ఎక్స్‌ప్రెస్ 10 రూపాయలు ఇవ్వండి కడుపు నిండా జిలేబీలు తినండి జిలేబీలు తినే వాళ్ళు లైన్లు కడతారు 10 రూపాయలకి రుచికరమైన జిలేబీలు అది కూడా కడుపు నిండా తినొచ్చు జగ్గు ఒక రోజులోనే 1000 రూపాయలు సంపాదిస్తాడు అతను ప్రతిరోజు జిలేబీల చెరువులో నుంచి ఇంజన్లో జిలేబీలను నింపుకుని ఊరికి తీసుకువెళ్తాడు అక్కడ బన్సీ వ్యాపారం మూతబడిపోతుంది ఎందుకంటే ఊరి వాళ్లకి జగ్గు దగ్గర చాలా చవకగా మిఠాయిలు లభిస్తాయి నువ్వు ఈ మధ్య ఎందుకింత తక్కువగా మిఠాయిలు తయారు చేస్తున్నావు మిఠాయిలు అమ్ముడుపోనప్పుడు ఎక్కువ చేసి ఏం చేయాలి ఆ జగ్గు ఎక్కడి నుంచో ఇమర్తి ఎక్స్‌ప్రెస్ తీసుకుని వచ్చాడు ఊరి వాళ్ళందరూ అతని దగ్గరే మిఠాయిలు తింటున్నారు అన్నపూర్ణ ఇమర్తి ఎక్స్‌ప్రెస్ మాట వినగానే తను ఆశ్చర్యపోతుంది ఒకరోజు తను జగ్గు దగ్గరికి వెళ్తుంది జగ్గు నేను మళ్లీ నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను బన్సీ మిఠాయిలు ఎక్కువ తయారు చేయడం లేదు నాకసలు కడుపు నిండడం లేదు ఇక నేను నిన్ను పెళ్లి చేసుకోలేను ఎందుకంటే నాకు నీకంటే అందమైన భార్య దొరికింది వెళ్లి బన్సీతో చెప్పు వీలైనంత త్వరగా ఊళ్ళో తన దుకాణాన్ని మూసేసేయమని ఎందుకంటే నేను జిలేబీలు నమ్మి బోలెడంత డబ్బును సేకరించాను ఇక నేను ఇమర్తి ఎక్స్‌ప్రెస్తో పాటు ఒక పెద్ద మిఠాయి దుకాణం కూడా పెడతాను అందులో 21 రకాల మిఠాయిలు లభిస్తాయి కానీ నీకు తినడానికి ఒక్క రకం కూడా దొరకదు ఎందుకంటే నువ్వు ఇప్పుడు నా భార్యవి కాదు అన్నపూర్ణ గొణుక్కుంటూ బన్సీ దగ్గరికి వెళ్తుంది నువ్వు ఎక్కడికి వెళ్ళావు అన్నపూర్ణ నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు అనుకున్నాను మన మా జగ్గు వ్యాపారాన్ని వెంటనే మూయించాలి లేకపోతే నువ్వు నష్టపోతావు నేను కూడా నిన్ను వదిలి వెళ్ళిపోతాను ఒకరోజు రాత్రి ఎప్పుడైతే జగ్గు ఇమర్తి ఎక్స్‌ప్రెస్ తీసుకుని అడవికి తిరిగి వెళ్తాడో అప్పుడు బన్సీ తన వెనకే వెళ్తాడు అతను జగ్గుని చెరువులో నుంచి ట్రైన్లో జిలేబీలు పెట్టడం చూస్తాడు ఓహో అయితే జగ్గు పెద్ద పెద్ద జిలేబీలను ఈ చెరువులో నుండి తీస్తున్నాడా నేను ఈ చెరువులో ఏమైనా కలిపేస్తే అప్పుడు బన్సీ భంగు తీసుకొస్తాడు అతను జిలేబీల చెరువులో భంగు కలిపేస్తాడు భంగు కలిసిన జిలేబీలు ఊరికి చేరుకుంటాయి ఎవరైతే ఆ జిలేబీలను తింటారో వాళ్ళకి మత్తెక్కుతుంది కానీ దానివల్ల అందరికీ జిలేబీలు తినడం ఇంకా నచ్చుతుంది దూర దూరాల నుంచి జనాలు భంగు జిలేబీలు తినడానికి వస్తుంటారు జగ్గు కూడా ఆశ్చర్యపోతాడు అసలు జిలేబీలలో ఏముంది అని జనాల రద్దీ రెట్టింపవుతూ ఉంటుంది జగ్గు జిలేబీల రేటును రెట్టింపు చేయాల్సొస్తుంది అప్పుడే ఇమర్తి ఎక్స్‌ప్రెస్ దగ్గర రద్దీ తగ్గుతుంది నా ప్లాన్ రివర్స్ అయ్యింది జగ్గు భంగు కలిపిన జిలేబీలతో ఇంకా ధనవంతుడవుతున్నాడు నీకసలు బుర్ర లేదు ఇప్పుడు నేనే ఏదో ఒకటి చేస్తాను మరుసటి రోజు అన్నపూర్ణ చేతబడి చేసే ఒక ఆవిడ్ని పిలుస్తుంది నువ్వు చేతబడి చేసి ఆత్మలను భూత ప్రేత పిశాచాలను పిలు అవి చెరువులో ఉన్న జిలేబీలన్నీ తినేయాలని వాటికి ఆర్డర్ వెయ్యి అన్నపూర్ణ బన్సీ ఇంకా చేతబడి చేసే ఆవిడ రాత్రివేళ జిలేబీ చెరువు దగ్గరికి చేరుకుంటారు వాళ్ళు చేతబడి చేసి ఆత్మలను పిలిపిస్తారు ఈ చెరువులో ఉన్న జిలేబీలన్నిటినీ తిని ఖాళీ చెయ్యండి మాకు జిలేబీలంటే ఇష్టం లేదు మాకు మనుషుల మాంసమే ఇష్టం మేము నిన్నే తింటాము భూత ప్రేత పిశాచాలన్నీ వాళ్ల వెంట పడతాయి
అన్నపూర్ణ, బన్సీ ఇంకా చేతబడి చేసే ఆవిడ పరిగెడతారు. ఎవరైనా కాపాడండి, ఎవరైనా కాపాడండి, ఈ ఆత్మలు మమ్మల్ని మింగేస్తాయి, కాపాడండి. ఆ విధంగా అన్నపూర్ణ తన వలలో తనే చిక్కుకుంటుంది.